ఇప్పటి వరకు నన్ను అందరూ బాగానే సహకరించారు, గవర్నమెంట్ కూడా బాగానే సహకరించింది. అలాగే అలాగే మన సీఎం గారు కానీ మోడీ గారు కూడా చాలా ఇంట్రెస్ట్, చాలా ఎంకరేజ్మెంట్, యానిమల్ మీద చాలా స్కీములు ఇవన్నీ మనకు పెడుతున్నారు, పెట్టట్లేదని నేను అంటలే. అయితే కొంత మీకు సపోర్ట్ కావాలా? కొంచెం ఇబ్బంది పడ్డా, నేను ఇబ్బంది పడ్డా, వాళ్ళని నేనేం కామెంట్ చేయట్లే, నేను ఎవరిని కామెంట్ చేయను. ఇంకొక విషయం ఏంటంటే మీ నేచర్ అనేది బ్రీడ్ క్రియేట్ చేసింది నేను. అవునండి, సృష్టికర్తే మీరు. అసలు ఈ బ్లడ్ లైన్ నేను ఎవరికి ఇవ్వలే. అలాంటిది ఇప్పుడు ఏమైందంటే కొంతమంది మీడియాటల్లో పొంగునూరు చిన్న దోలని, పుట్టిన దోలని మీ నేచర్లోనే అమ్మేస్తున్నారు. దీనికి అడ్డుగట్ట లేదు. వాళ్ళు అపార్ట్మెంట్ కల్చర్ లో తీసుకెళ్తారు, తర్వాత హైట్ అయిపోతాయి, పెరుగుతాయి. అది ఒక 2 ఇయర్స్ తర్వాత తెలుస్తుంది నాకు. ఇప్పుడు బాగా హైట్ వచ్చేస్తుంది, వస్తుంది 3 అడుగులు దాకా వచ్చేస్తుంది. అది మీ నేచర్ కాదు. అందుకని ఒకప్పుడు మీ గ్రామంలో పొంగునూరు పరిసర ప్రాంతాల్లో కొండావులను పొంగునూరు అని ఎలాగ అమ్మేశారు, మన వల్ల మళ్ళీ అవేర్నెస్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మీ నేచర్లని పొంగునూరు దోమలను చెప్పని అమ్మేస్తున్నారు చాలా దారుణంగా. అంటే అవగాహన పెట్టుకోవాలి. దీంతో ఏమవుతుందంటే ప్రజలకి డిసప్పాయింట్ అయిపోతారు. అవునండి. ఇప్పుడు రోజుకి నాకు 2-3 కాల్స్ వస్తాయి, సార్ నేను మీ నేచర్లో ఏమో మీరు టైల్స్ మీద తిరుగుతాయి అన్నారు, నేను తెచ్చుకున్న జారిపోతున్నాయి ఏంటండి, నేను ఎప్పుడు ఇచ్చానంట, నేను పలానా గ్రామం నుంచి తెచ్చుకున్నాం అంటారు. అంతే కదా, మీకు తెలియదు కదా. ఒకటండి, ఒరిజినల్ బ్రీడ్కి ఫస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అవునండి. దీనికి ఒక రికగ్నైజ్డ్ ఉంటుంది, దీనికి ఒక నెంబర్ ఉంటుంది, దానికి బ్లడ్ లైన్ ఉంటుంది, పేరెంటల్ జనరేషన్ ఉంటుంది అండి. ఓహో, వాస్తవం. ఇక్కడ ఉన్నారు 750 ఆవులు, అన్ని పేరెంట్ జనరేషన్ మీకు చూపిస్తారండి. దాని తండ్రి ఎవడు, దాని హిస్టరీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది ప్రతిదానికి. ఇప్పుడు ఒక బంగారం కొనాలన్నా మనం ఎన్నో క్వశ్చన్స్ అడుగుతాం, సర్టిఫికేట్ తీసుకుంటాం తీసుకుంటాం. అలాగే ఇది ఇప్పుడు మీ నేచర్లు అంటే ఆ దగ్గర పేరెంటల్ జనరేషన్ ఎక్కడన్నా అడగమనండి చూద్దాం. ఎవరు తెలుసండి పేరెంటల్ జనరేషన్ అనేది, కానీ వాళ్ళ ఆవు యొక్క వంశం గురించి కానీ ఏ రైతుకు తెలియదు, తెలియదు, అధికారులకు కూడా తెలియదు. అంటే ఏంటంటే పొంగునూరు చెమ్మలేసి ఒంగోలుకి అయ్యి పుట్టించి మీ నేచర్లోనే అమ్మేస్తున్నారు. కానీ తర్వాత వీళ్ళేమో పొమ్మ లక్షలు పెట్టి కొనుక్కుంటున్నారు, ఇబ్బంది పడుతుంది. నేను ఆడుకున్నాను, ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, ఇబ్బంది. వాస్తవం అండి, ఈ వ్యాపారం ఇప్పుడు డాక్టర్ గారు చెప్పేట్లుగా, నేను డాక్టర్ గారు ఈ మినియేచర్ వెల చెప్పండి అంటే డాక్టర్ గారు ఒకటే చెప్పినారు, మనసుండి వాటిని కొని వాటిని తీసుకొని పోయి పెళ్లి చేసి సాక్కునేటటువంటి కాపాడుకునేటువంటి వాళ్ళకు నేను ఆవులు ఇస్తాను, అంతేగాని నేను నాకు దృష్టిలో రాకపోతే నేను ఆవులు ఇవ్వను, వాటిని మనం పెంచుకోవాలా, మన ఇంటి సభ్యులుగా చూసుకోవాలంటున్నారు. మరి ఈ మినియేచర్ సృష్టికి ఆయన 16 సంవత్సరాలు కష్టపడితే ఆ నష్టాన్ని పూడ్చుకోవాలా అనే ఆలోచన ఆయన దగ్గర లేదు. ఆయన ఇప్పుడు కూడా ఏమంటా ఉన్నారంటే, ఇప్పుడు ఈ మినియేచర్ సృష్టి నేను చేశానండి, ఇంకా 6-7 సంవత్సరాలు వీటిని నేను పెంచి పోషించగలిగితే మొత్తం ప్రపంచానికంతా నేను 1 లక్ష మినియేచర్ ఆవులు ఇస్తాను అని డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళకి సహకరించాలా? ఈ రాష్ట్రం కానీ దేశం కానీ, ఈ దేశంలో సెంట్రల్ గవర్నమెంట్లో ఈ ప్రత్యేకమైనటువంటి ఆవుల కోసమే, పొంగునూరు ఆవుల కోసమే 1200 కోట్ల రూపాయలు మోడీ గారు విడుదల చేశారు. అందులో ఇటువంటి వాళ్లకు ప్రోత్సాహం ఇచ్చి ఈ మినియేచర్లను, ఆ పొంగునూరు జాతి ఆవులను పెంచి పోషిస్తే భారతదేశం రత్నగర్భం అవుతుంది, భారతదేశంలోని ప్రతి రాష్ట్రము ఇలాంటి కామధేనువులతో వర్ధిల్లుతుందని ఆశిస్తున్నాం సార్. మీరు మా పొంగునూరు ఆవుల్ని, పొట్టి ఆవుల్ని, ఈ మినియేచర్ని ప్రేమించేటటువంటి గోప్రేమికులకు ఒక సందేశం ఇవ్వండి సార్, ఏం చేయమంటారు? ఇక్కడ రైతు పండించడం చాలా కష్టమండి. రైతు అంటే ఇప్పుడు నేను పొంగునూరు ఆవులని బ్రీడింగ్ చేస్తాను, నాకు లాగా 100 మంది రావాలి, 100 మంది నుంచి 500 మంది రావాలి, 1000 మంది రావాలి. సంతోషం. నేను అందరికి అవేర్నెస్ చేస్తున్నా, గవర్నమెంట్ మంచి స్కీమ్స్ ఉన్నాయి, బ్రీడింగ్ చేసే వాళ్ళు లేరు, అర్థం చేసుకునే వాళ్ళు లేడు. ఇంతకాలం అయిందండి ఒక్కడు వచ్చి సార్ మీ బుల్ ఇవ్వండి నాకు బ్రీడింగ్ నేను చేసుకుంటాను అన్న వాళ్ళు లేడండి, ఒక్కతన లేడు. ఇన్ని శమన బ్యాంకులు ఉన్నాయి, ఒక్క శమన బ్యాంకు వచ్చి సార్ నాకు మంచి పొంగునూరు బుల్ ఇవ్వండి నేను శమన్ తీసుకుంటాను అన్న వాళ్ళు లేరు. అవునండి. అంటే ఏమి జరుగుతుంది అంటే ఇంట్రెస్ట్ ఉందా, వ్యాపారం గానీ అంటే అవగాహన ఉందా లేదా అనేది అర్థం కావట్లేదండి. అవగాహన లేదండి, వ్యాపారస్తులకు వ్యాపారము, మరి పెంచుకునే వాళ్ళకు అవగాహన లేకపోవడము, వ్యాపారస్తులకు డబ్బులు, ఇవి తప్ప డాక్టర్ గారి మనసులో ఉండేటువంటి ఉద్దేశాన్ని చూడండి. ఇంతమంది, ఇంత 200 ఆవులను నేను చేస్తూ ఉన్నాను, వాటిలో ఉండేటటువంటి గుణగణాలను కానీ వాటిని శమన్ని కానీ తీసుకొని పోయి మేము పెంచుకుంటాము, మేము వృద్ధి చేస్తాము వాటి పరంపరను అని చెప్పేసి అనేసి ఒక్కరు రాలేదంటా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వము ఇటువంటి ఫాములకు ఒక చేయూతనిచ్చి ఏర్పాటు చేస్తే నేను ఇంకా వీటిని సంఖ్య పెంచుతాను అని చెప్పేసి డాక్టర్ గారు మనతో చెప్తా ఉన్నారు. పొంగునూరు ఆవులే కాదండి, ఈ మినియేచరే రాబోయే కాలానికి గొప్ప కామధేనువులుగా మారుతాయి. డాక్టర్
పెనుమత్స కృష్ణంరాజు గారు వీటి సృష్టికి మూల కారకుడు, ఆయన ఈ గొప్పదనానికి వైభవానికి కూడా మూల కారకుడు. డాక్టర్ గారు చాలా సంతోషం సార్. ఇవాళ ఈ ఆవుల మధ్యలో నిజంగా భగవంతుని స్వరూపమైనటువంటి తల్లి కామధేను స్వరూపమైనటువంటి ఆవుల మధ్యలో మీతో కలిసి ఉన్నందుకు చాలా ధన్యవాదాలు. అనేక విషయాలు తెలుసుకుందాం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం సార్. నమస్తే.